హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెస్రీ కిచెన్. ఈరోజు మనం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూరీని తయారు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ రవ్వను తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/4 కప్ మైదాను వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీని మీద తడిగుడ్డను వేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పానీని రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 ముక్క అల్లం, 2 ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 నిమ్మకాయను కట్ చేసి ఈ విధంగా పిండుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోకి తగినన్ని నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు పులుపు సరిపోయా లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత ఆలు మసాలాను తయారు చేసుకుందాం. అందుకోసం 2 పొటాటోస్ని అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలని ముందుగానే నానబెట్టి కుక్కర్లో వేసుకొని ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోకి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వీట్ సాస్ను తయారు చేసుకుందాం. అందుకోసం 1 కప్పు చింతపండు గుజ్జును తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి 1/4 కప్ బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పూరీలను రెడీ చేసుకుందాం. అందుకోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 ముద్దలుగా డివైడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి 1 ముద్దను తీసుకొని ఇంకొక ముద్ద మీదకు తడిగుడ్డను వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తడిగుడ్డ వేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత ఆ ముద్దను చపాతీ పీట మీదకు వేసుకొని ఈ విధంగా పలచగా రుద్దుకోవాలి. అన్ని వైపులా ఈక్వల్గా ఉండేటట్టు పలచగా రుద్దుకోండి. తర్వాత ఈ విధంగా రౌండ్గా ఉండే బాటిల్ క్యాప్తో కానీ లేదా చిన్ని గిన్నెతో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరీల షేప్లోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ పిండితో మరలా మనం పూరీలను తయారు చేసుకోవచ్చు. ఇలా పూరీలను తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను కాల్చుకోవాలి.
నూనె వేడిగా ఉంటేనే పూరీలు అనేవి పొంగి క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా పూరీలు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. పూరీల చుట్టూ వస్తున్న నూనె బుడగలు ఆగేంత వరకు పూరీలను కాల్చుకోవాలి. మనకు పూరీలు ముందుగానే కలర్ వచ్చేసిన నూనె బుడగలు ఆగేంత వరకు కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటేనే పూరీలు అనేవి క్రిస్పీగా తయారవుతాయి. మనం ముందుగా తీసేస్తే పూరీలు అనేవి ఉబ్బిన క్రిస్పీగా తయారవవు, మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా నూనె బుడగలన్నీ ఆగిన తర్వాత పూరీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, క్రిస్పీ క్రిస్పీగా పూరీలు రెడీ అయినట్లే. ఇప్పుడు మనకు పానీపూరికి కావాల్సిన పదార్థాలన్నీ తయారైనట్లే. ఇప్పుడు మనం పానీపూరిని సెట్ చేసుకుందాం. చూసారా క్రిస్పీ క్రిస్పీగా పూరీ ఎలా తయారైందో? ఇప్పుడు మనం పూరీని ఈ విధంగా హోల్ చేసుకొని అందులోకి ఆలూ మసాలాను పెట్టుకుందాం. తర్వాత స్వీట్ సాస్ వేసుకొని పానీలోకి ఈ విధంగా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో పానీపూరిని తయారు చేసుకొని ఎలా కుదిరిందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.